నమస్కారం ఫ్రెండ్స్ గత పాఠ్య భాగంలో పదవ తరగతిలోని పదిహేడవ పాఠం భారత రాజ్యాంగ నిర్మాణం గురించి టెక్స్ట్ బుక్లోని ప్రతి పాయింట్ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా నేర్చుకున్నాం ఇప్పుడు భారత రాజ్యాంగానికి సంబంధించి ఇంటర్మీడియట్లోని సెకండ్ ఇయర్ ఈ సెకండ్ ఇయర్ సివిక్స్లో ఉన్న మొట్టమొదటి పాఠం భారత రాజ్యాంగం అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న రాజ్యాంగం ఈ రాజ్యాంగ భావన ఈ కాన్సెప్ట్ గురించి కూడా ఈ యొక్క వీడియోలలో భాగాలుగా నేర్చుకుందాం ఏ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా అకాడమీ లెవెల్ ఇంటర్మీడియట్ నుండి అదేవిధంగా టెన్త్ క్లాస్ బుక్స్ నుంచి కూడా మన వీడియోలు ప్రతి వీడియో కూడా ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా తయారు చేయడం మైండ్ మ్యాపింగ్లో రూపొందించి మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియోలన్నీ కూడా డిఎస్ఈ వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం పర్టికులర్గా సోషల్ స్టడీస్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు వినియోగించుకుంటారని కోరుచున్నాను ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు లెసన్లో భారత రాజ్యాంగం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సివిక్స్ నుంచి ఏ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా నేర్చుకుందాం రాజ్యాంగం రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగాన్ని ముసాయిదా కమిటీ రూపొందించింది భారత రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారు అంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందిస్తే రాజ్యాంగ పరిషత్ అనేది ఆమోదించింది భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది రాజ్యాంగం మన దేశాన్ని ఎలా పేర్కొంది అంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా వర్ణించింది ఫ్రెండ్స్ ఇది ఆర్డర్ కూడా ఆడడం జరిగింది గత డిఎస్ఈలో మన దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా వర్ణించడం జరిగింది ఇది ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఎస్ఎస్ఎల్పిజి ఎస్ఎస్ ఎల్పిజి సర్వసత్తాక రెండో ఎస్ సామ్యవాద ఎల్ లౌకిక పి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా వర్ణించడం జరిగింది మన దేశానికి పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని రాజ్యాంగం సూచించింది మన దేశానికి పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని రాజ్యాంగం సూచించింది ప్రపంచ రాజ్యాంగాలన్నింటికంటే అత్యంత శ్రేష్టమైన రాజ్యాంగంగా మన భారత రాజ్యాంగాన్ని నిపుణులు వర్ణించారు ప్రపంచ రాజ్యాంగాలన్నింటికంటే కూడా అత్యంత శ్రేష్టమైన రాజ్యాంగంగా మన భారత రాజ్యాంగాన్ని నిపుణులు వర్ణించారు ఇక్కడ ఉద్యమం సంబంధించి స్వీయ రాజ్యాంగం ప్రసాదించాలి అని చెప్పేసి బ్రిటిష్ వారిని కోర్చు ఉద్యమాలు లేవదీశారు ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సంబంధించి దీనిని మహావిప్లవం అంటాం దీనినే ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అని కూడా పేర్కొంటారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును మహా విప్లవం అని ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అని పేర్కోవడం జరుగుతుంది ఇక్కడతో ప్రారంభమయ్యి ఈ స్వాతంత్ర ఉద్యమం అనేది క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో పతాక స్థాయికి చేరుకుంది క్విట్ ఇండియా సమయానికి పతాక స్థాయికి చేరుకుంది ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు సంబంధించి ఆ తిరుగుబాటు తలెత్తడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఇది అందరికీ తెలుసు ఎవరికైతే వారసులు లేకుండా ఉంటారో ఆ రాజ్యం అనేది బ్రిటిష్ వారు తీసుకోవడం జరుగుతుంది దీన్నే డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అని పిలుస్తారు దీని కారకుడు ఎవరు అంటే డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధ సిద్ధాంతం యొక్క కారకుడు డల్హౌసీ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో భారత స్వతంత్ర ఉద్యమం అనేది పతాక స్థాయికి చేరింది ఇలా చేరడానికి ముఖ్యమైన కారణాల్లో ఆంగ్ల విద్య ఒకటి ఏంటి అంటే ఈ మెకాలే సంఘం సిఫారసుల మేరకు భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు ఆంగ్ల విద్యను ఎవరి సిఫారసుల మేరకు ప్రవేశపెట్టారు అంటే మెకాలే సంఘం యొక్క సిఫారసుల మేరకు ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ప్రజాస్వామ్యం మన భారత మేధావులు అందరూ కూడా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ప్రజాస్వామ్యం మొదలగు అంశాలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకుని ఉద్యమాన్ని లేవదీయడం జరిగింది ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ అనేది స్థాపించబడింది ఈ జాతీయ ఉద్యమం అనేది తొంభై సంవత్సరాల పాటు కొనసాగింది జాతీయ ఉద్యమం ఎన్ని సంవత్సరాలు కొనసాగింది అంటే తొంభై సంవత్సరాల పాటు కొనసాగింది ఏ ఆశయాల సాఫల్యత కోసం జరిగింది జాతీయ ఉద్యమం అంటే స్వరాజ్యం స్వపరిపాలన ఆత్మగౌరవం స్వరాజ్యం స్వపరిపాలన ఆత్మగౌరవం ఈ ఆశయాల సాఫల్యత కోసం జాతీయ ఉద్యమం అనేది సంభవించింది ప్రపంచ దేశాల స్వతంత్ర ఉద్యమాలన్నింటికంటే మన భారత జాతీయ ఉద్యమం అనేది వినూత్నమైనది ప్రపంచ దేశాల స్వతంత్ర ఉద్యమాలన్నింటికంటే కూడా భారత జాతీయ ఉద్యమం అనేది వినూత్నమైనది ఈ జాతీయోద్యమం పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు మధ్య కాలంలో మూడు దశలలో కొనసాగింది జాతీయోద్యమం ఎన్ని దశలలో కొనసాగింది అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి నలభై ఏడు వరకు మూడు దశలలో కొనసాగింది ఈ మూడు దశలుగా ఎవరు పేర్కొన్నారు అంటే ఆర్సి మజుందార్ జాతీయోద్యమం మూడు దశలలో కొనసాగింది అని తెలిపిన వారు ఎవరు అంటే ఆర్సి మజుందార్ ఈ మూడు దశలు ఏంటి అంటే మితవాదులు అతివాదులు గాంధీయవాదులు ఇప్పుడు మితవాదులు ఈ మితవాదుల యుగాన్ని సంస్కరణల శకం అని పిలుస్తారు మితవాదుల యుగాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే సంస్కరణల శకం మితవాదులలో ముఖ్యులు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే దాదాభాయ్ నవరోజీ సురేంద్రనాథ్ బెనర్జీ ఉమేష్ చంద్ర బెనర్జీ వీరు మితవాదులలో ముఖ్యులు ఇక్కడ బ్రిటిష్ పరిపాలన దైవసమ్మతం దైవ చిత్తంగా మితవాదులు పరిగణించారు బ్రిటిష్ పరిపాలనను దైవ సమ్మతమని దైవ చిత్తమని కూడా పరిగణించడం జరిగింది అంతేకాదు ప్రజాస్వామ్య స్వేచ్ఛాయుత ఉదార ప్రియులు బ్రిటిష్ వారు అని మితవాదులు నమ్మారు ప్రజాస్వామ్యవాదులు స్వేచ్ఛాయుతవాదులు ఉదార ప్రియులు బ్రిటిష్ వారని మితవాదులు నమ్మడం జరిగింది వీరు ఏమని విజ్ఞప్తి చేశారు బ్రిటిష్ వారికి అంటే భారతదేశంలో శాసన మండలు అధికారాలు విస్తృతం చెయ్యాలి అని చెప్పి శాసన మండలాల అధికారాలను విస్తృతం చేయాలని న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి విడదీయాలి అని శాసన మండలిలో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు కొందరు మితవాదులను రాజకీయ యాచకులు అని పరిగణించారు కొందరు మితవాదులను రాజకీయ యాచకులు అని పరిగణించడం జరిగింది తర్వాత అతివాదులు ఈ అతివాదులనేది భారత జాతీయ ఉద్యమంలో రెండవ దశ దీనినే తీవ్ర జాతీయతా దశ అని పిలుస్తారు అతివాదుల దశను తీవ్ర జాతీయతా దశ అని పిలుస్తారు అతివాదులలో ముఖ్యులు ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ లాలా లజపతి రాయ్ బిపిన్ చంద్రపాల్ అరవింద్ ఘోష్ వీరు అతివాదులలో ముఖ్యుడు ఇక్కడ బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని నేను సాధించి తీరుతాను అని నినాదం చేశాడు తర్వాత అతివాదులు బెంగాల్ను రెండుగా విభజించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు బెంగాల్ను రెండుగా విభజించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది బ్రిటిష్ వారి పట్ల సకారాత్మక ప్రతిఘటన వైఖరి అనుసరించారు అంటే ప్యాసివ్ ఈ విధానాన్ని అనుసరించడం జరిగింది సకారాత్మక ప్రతిఘటన వైఖరిని అతివాదులు అనుసరించారు బ్రిటిష్ వస్తువులు బిరుదులు కార్యాలయాలు బహిష్కరించడం జరిగింది స్వదేశీ విద్యను ప్రోత్సహించారు అతివాదులు శాసన మండలిలో భారతీయులకు సభ్యత్వం అమలు చేయాలని చెప్పి కృషి చేశారు ఈ అతివాదులు అంతేకాదు స్వదేశీ వస్తువులను పరిశ్రమలను ఆదరించారు సకరాత్మక ప్యాసివ్ రెసిస్టెన్స్ ప్రతిఘటనకు పాల్పడ్డారు సకారాత్మక ప్యాసివ్ రెసిస్టెన్స్ ప్రతిఘటనకు పాల్పడ్డారు తర్వాత అతివాదులు నిర్వహించిన ఉద్యమాలు ఏంటి అంటే వందే మాతృ ఉద్యమం స్వదేశీ ఉద్యమం అతివాదులు నిర్వహించిన ఉద్యమాలలో ప్రముఖమైనవి వందే మాతృ ఉద్యమం స్వదేశీ ఉద్యమం ఈ అతివాదరు ఉద్యమ పోరాట ఫలితాలు ఏంటి అంటే బెంగాల్ అనేది పునరేకీకరణకు అంగీకరించారు బ్రిటిష్ వారు బెంగాల్ మరలా తిరిగి కలపడానికి బ్రిటిష్ వారు అంగీకారం తెలియజేశారు అంతేకాదు మాంటెక్ చేమ్స్వర్డ్ ఈ మాంటెక్ చేమ్స్వర్డ్ పథకం ద్వారా ప్రాతినిధ్య సంస్థలలో భారతీయులకు సముచిత ప్రాధాన్యాన్ని ఇచ్చారు మాంటెక్ చేమ్స్వర్డ్ సంస్కరణల ద్వారా ప్రాతినిధ్య సంస్థలలో భారతీయులకు సముచిత స్థానాన్ని ఇవ్వడం జరిగింది ఇది అతివాదులకు సంబంధించి తర్వాత గాంధీ దశ గాంధీయవాదులు దీనిని ఈ గాంధీ ఉన్న పేర్లు ఏంటి అంటే జాతీయ ఉద్యమంలో ఆఖరి దశ అని అహింస దశ అని వర్ణించడం జరిగింది గాంధీ దశను జాతీయ ఉద్యమంలో ఆఖరి దశ అని అహింసా దశని వర్ణించడం జరిగింది భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వం లేకుండా ముఖ్య సలహాదారునిగా పనిచేశాడు అంటే జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వం లేకుండా సలహాదారునిగా పనిచేయడం జరిగింది గాంధీ ఈ గాంధీజీ భావన ఏంటి అంటే మితవాదులు అనుసరించిన ప్రార్థనలు పిటిషన్లు అసమ్మతి ద్వారా స్వతంత్రం రాదేవని అంతేకాకుండా అతివాదులు అనుసరించిన హింస దౌర్జన్యం వంటి పద్ధతుల ద్వారా కూడా స్వాతంత్రం సిద్ధించదని గాంధీజీ భావించాడు కాబట్టి సత్యాగ్రహం దీనిని అనుసరించాడు గాంధీజీ అనుసరించిన వినూత్న పద్ధతి ఏంటి అంటే సత్యాగ్రహం ఈ సత్యాగ్రహంలో ఇమిడి ఉన్న భావనలు ఏంటి అంటే రాజ్యాంగ పద్ధతులు సామూహిక పోరాటం రాజ్యాంగ పద్ధతులు సామూహిక పోరాటం అనేవి సత్యాగ్రహంలో ఇముడి ఉన్నాయి తర్వాత బ్రిటిష్ వారు రూపొందించిన చట్టాలు పద్దెనిమిది వందల తొంభై రెండు భారత కౌన్సిలర్ల చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండులో భారత కౌన్సిలర్ల చట్టాన్ని రూపొందించారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో మింటో మార్లే సంస్కరణలను రూపొందించడం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మాంటిక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలను రూపొందించారు రౌల చట్ట వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే హార్తాళ్ళను పాటించమని గాంధీజీ కోరాడు తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం ఇది పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు ఈ మధ్యకాలంలో గాంధీజీ నిర్వహించాడు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు మధ్యకాలంలో గాంధీజీ నిర్వహించడం జరిగింది ఈ ఉద్యమాన్ని చౌరీ చౌరా ఈ సంఘటన వల్ల గాంధీజీ నిలిపివేశాడు ఈ చౌరీ చౌరా సంఘటన ఎక్కడ జరిగిందంటే గోరఖ్పూర్ జిల్లాలో జరిగింది ఇక్కడ పోలీసు వారిని పోలీస్ స్టేషన్ను నిప్పటించి తగలబెట్టడం జరిగింది తర్వాత సైమన్ కమిషన్ రాక పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో రాజ్యాంగ సంస్కరణల అమలు తీరును అంచనా వేయడానికి సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రాజ్యాంగ సంస్కరణల అమలు తీరు అంచనా వేయడానికి రావడం జరిగింది కాంగ్రెస్లోని డొమినియన్ స్టేటస్ విషయంలో కాంగ్రెస్లో డొమినియన్ స్టేటస్ ఈ విషయంలో కాంగ్రెస్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి తర్వాత దండి సత్యాగ్రహం దండి యాత్ర ఈ దండి యాత్ర ఎప్పుడు మొదలైంది అంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో గాంధీజీ నాయకత్వంలో దండి యాత్ర అనేది మొదలైంది నెక్స్ట్ కమ్యూనల్ అవార్డు దీనిని పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రకటించారు కమ్యూనల్ అవార్డును ఎప్పుడు ప్రకటించారు అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండో సంవత్సరంలో ప్రకటించారు రామ్సే చే ఈ కమ్యూనల్ అవార్డు అనేది ప్రకటించబడింది ఎవరు ప్రకటించారు ఈ అవార్డును అంటే రామ్సే మెక్డొనాల్డ్ ఈయన ఎవరు అంటే బ్రిటిష్ యొక్క ప్రధాని బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ ఈయనే కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరిగింది ఇక్కడ గాంధీ ఈ కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేశాడు ఎక్కడ చేశాడు అంటే ఎర్రవాడ జైలులో ఈ ఎర్రవాడ జైలు అనేది పూణేలో ఉంది ఈ సమయంలోనే ఈ నిరాహార దీక్ష సమయంలోనే రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లో ఏర్పాటు చేయబడ్డాయి ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి అంటే రాజకీయ రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించడానికి రాజకీయ రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లో ఏర్పాటు చేయబడ్డాయి ఇక్కడ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ హాజరయ్యాడు మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని మూడవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం జరిగింది రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ హాజరయ్యాడు ఇక్కడ ఇంకొక బిట్టు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకి కూడా హాజరైన వారు ఎవరు అంటే అంబేద్కర్ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదు దీనిని ఏక కేంద్ర సమాఖ్య స్వరూపం గల చట్టం అని పిలిచారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టాన్ని ఏ పేరుతో పిలిచారు అంటే ఏక కేంద్ర సమాఖ్య స్వరూపం గల చట్టం అని పిలవడం జరిగింది లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదన పంతొమ్మిది వందల నలభై ఆగస్టులో చేశారు లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదన ఎప్పుడు చేశారంటే పంతొమ్మిది వందల నలభై సంవత్సరం ఆగస్టులో చేయడం జరిగింది ఇది ఆచరణ సాధ్యం కాని హామీలు అని తిరస్కరించడం జరిగింది మన భారతీయులు తర్వాత క్రిప్స్ ప్రతిపాదన ఇది పంతొమ్మిది వందల నలభై రెండు మార్చిలో చేయడం జరిగింది దేశంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించడానికి క్రిప్స్ ప్రతిపాదన చేశారు క్రిప్స్ ప్రతిపాదన దేనికి చేశారు అంటే రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించడానికి పంతొమ్మిది వందల నలభై రెండు మార్చిలో చేయడం జరిగింది తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం ఇది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టులో ఈ ఉద్యమం అనేది తలెత్తింది ఈ ఉద్యమంలోనే మహాత్మాగాంధీ విజయమో వీరస్వర్గమో అనే నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చాడు విజయమో వీర స్వర్గము అనే నినాదాన్ని మహాత్మా గాంధీ ప్రచారంలోకి తేవడం జరిగింది ఈ ఉద్యమంలో గాంధీజీ యొక్క పాత్రను ప్రశంసించిన సైంటిస్ట్ ఎవరు అంటే ఐన్స్టీన్ క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ నిర్వహించిన పాత్రను ప్రశంసించింది ఐన్స్టీన్ తర్వాత స్వతంత్ర భారత్ మన దేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్రం అనేది పొందుకుంది గణతంత్ర రాజ్యాంగ పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున ఏర్పడింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రతి పాయింట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏ ఒక్క పాయింట్ని కూడా తప్పించకుండా ప్రతి పాయింట్ క్షుణ్ణంగా పరిశీలించి మైండ్ మ్యాప్ వీడియోలు రూపొందించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ